హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ జనరల్గా చాలామందికి మిత్స్, అంటే మిత్స్ ఇన్ డెంటల్ ఇంప్లాంట్స్, లేకపోతే డౌట్స్ ఇన్ డెంటల్ ఇంప్లాంట్స్, అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటుంది, చాలా మిత్స్ ఉంటుంది, కొంతమంది వేరేలాగా చెప్తారు, మీరు చూసేది వేరేలాగా ఉంటుంది. సో ఈరోజు మనం ఈ టాపిక్లో ఏంటంటే మిత్స్ అండ్ డౌట్స్ అబౌట్ డెంటల్ ఇంప్లాంట్స్, అంటే ఏమేమి డౌట్స్ ఉండొచ్చు జనరల్గా ఒక పేషెంట్కి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. హలో వ్యూవర్స్, మైసెల్ఫ్ డాక్టర్ సంతోష్, మాక్సిల్లోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్, లొకేటెడ్ కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో జనరల్గా పేషెంట్కి అంటే డెంటల్ ఇంప్లాంట్స్ వెళ్ళాలంటే జనరల్గా వాళ్ళకి సర్టెన్ డౌట్స్ ఉంటుంది, సర్టెన్ మిత్స్ ఉంటుంది, అంటే వేరే వాళ్ళు చెప్పిన విని కొంతమందికి చాలా డౌట్స్ అనేది ఉంటుంది. సో ఈరోజు మనం ఈ టాపిక్లో అంటే బేసిక్ అంటే ఏ డౌట్స్ జనరల్గా ఉంటుందని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మిత్ డౌట్ ఏంటంటే ఇంప్లాంట్ అనేది ఒక ఫారిన్ పార్టికల్ కదా, మనం బాడీలో పెట్టుకున్నప్పుడు ఏమైనా ఫారిన్ అంటే ఏమైనా రియాక్షన్ వస్తుంది, ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా, అంటే నాకు జనరల్గానే అలర్జిక్ రియాక్షన్స్, అంటే నాకు జనరల్గానే బాడీలో అలర్జీ అనేది చాలా ఎక్కువ, జనరల్గా ఫుడ్ అలర్జీ ఉంటుంది, లేకపోతే నార్మల్ మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు నాకు అలర్జీ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక ఫారిన్ పార్టికల్ కదా, మన బాడీలో పెట్టినప్పుడు అలర్జిక్ రియాక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉందని అడుగుతారు. బట్ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఫారిన్ పార్టికలే, బట్ ఆ డెంటల్ ఇంప్లాంట్ అనేది మనం టైటానియం మెటల్తో చేస్తాం అన్నమాట. సో టైటానియం మెటల్ అనేది ఇట్స్ అ వెరీ బయో కంపాటిబుల్ టు అవర్ బాడీ. సో వెరీ 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 రేర్లీ, అంటే మోస్ట్లీ అంటే చాలా అంటే వెరీ వెరీ 0.1% అలర్జీ రావడానికి ఛాన్సెస్ ఉంది కానీ, బట్ వెరీ బయో కంపాటిబుల్ టు ద బాడీ. సో ఈ డెంటల్ ఇంప్లాంట్ వల్ల మీకు అలర్జీ రియాక్షన్ రావడం అనేది చాలా తక్కువ. యా మేబీ మనం డెంటల్ ఇంప్లాంట్ పెట్టుకుని దానిపైన క్రౌన్ పెడతాము. సో అది జనరల్గా మెటల్ క్రౌన్లో ఏంటంటే ఆ మెటల్ క్రౌన్లో జనరల్గా నికిల్ అలాయ్ ఉంటుంది. సో ఆ నికిల్ అలాయ్ వల్ల మన గమ్ అలర్జీ రియాక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా ఉన్న వాళ్ళకి మేబీ మీరు జిర్కునే గ్రౌండ్ అంటే మెటల్ ఫ్రీ క్రౌన్స్ లాగా సెరామిక్ క్రౌన్స్ కానీ జిర్కునే గ్రౌండ్స్ కానీ మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఏజ్, అంటే నాకు చాలా మేబీ ఆల్రెడీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా అని డెంటల్ ఇంప్లాంట్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ డిస్కస్ చేసినాము. సో ఏజ్ అనేది ఒక డౌట్ ఉంటుంది, అంటే నాకు ఇంత ఏజ్ అయిపోయింది సార్, నేను ఇంప్లాంట్ పెట్టుకోవచ్చా ఏంటి అనేది. సో ఏజ్తో ప్రాబ్లం ఉండదు, సేమ్ మీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కాదు, లోవర్ ఏజ్ లిమిట్, అంటే చిన్నపిల్లలు కానీ లైక్ ఎయిటీ యంగ్ టీన్స్ ఆర్ అడల్ట్స్ కానీ మనం ఇంప్లాంట్స్ అనేది చేయలేము. బట్ అప్పర్ ఏజ్ లిమిట్ లైక్ 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ కానీ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. బట్ మెయిన్లీ 2 రీజన్స్ మనకు మంచిగా ఉండాలి, అంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలి, అంటే హెల్త్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆర్ బీపీ ఆర్ ఎనీ కార్డియాక్ ఇష్యూస్ లేకపోతే మన డెంటల్ ఇంప్లాంట్స్ అని వెళ్ళొచ్చు. ప్లస్ మన బోన్ డెన్సిటీ కానీ కావాల్సిన ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన బోన్ ఉంటే కూడా మన ఏ ఏజ్లో మన ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే డయాబెటీస్, అంటే డయాబెటీస్ అంటే సార్ నాకు చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, నేను డయాబెటీస్ ఉన్నప్పుడు నాకు హీలింగ్ అనేది ప్రాపర్గా ఉండదు కదా, సో అట్లా ఉన్నప్పుడు నేను డెంటల్ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు అనేది అడుగుతారు. సో డయాబెటీస్ ఉన్నప్పుడు యా ఆబ్వియస్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే మనకి చాలా బ్లడ్ అంటే డయాబెటీస్ అని అన్కంట్రోల్ ఉంది, అంటే బ్లడ్ షుగర్ లెవెల్ మనకి 300 మోర్ దెన్ 300 ఆర్ 400 ఉంది, మరి HbA1c మనకి ఒక 8 or 10 or 11 అట్లా ఉందంటే, సో అట్లా ఉండడం వాళ్ళకి మోస్ట్లీ డయాబెటిక్ కంట్రోల్ చేసి అంటే మెడికేషన్ వల్ల ప్లస్ వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ చేసుకొని మన ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు డయాబెటిక్ అనేది ప్రాపర్లీ కంట్రోల్ చేసుకుంటే మీరు ఇంప్లాంట్కి వెళ్ళిపోవచ్చు. సో డయాబెటీస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే మన ఇంప్లాంట్ అనేది పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మన రెగ్యులర్ కంట్రోల్డ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మన ఇంప్లాంట్స్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వన్ నాకు జనరల్గా సార్ ఇంప్లాంట్ పెట్టించుకున్నాం కదా, మెటల్ కదా, మనం సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేది. సో జనరల్గా మనం డెంటల్ ఇంప్లాంట్ అనేది మన ఎముక లోపల ఫిక్స్ చేస్తాం ఒకటి, సో ఎంఆర్ఐ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ తీసినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఏముండదు. బట్ మీరు అట్లాంటి ఎంఆర్ఐ స్కాన్ కానీ లేకపోతే సిటీ కానీ వెళ్తున్నప్పుడు స్కాన్ తీయక ముందు వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేస్తే బెటర్ ఉంటుంది. బట్ మెయిన్లీ ఏంటంటే ఇంప్లాంట్తో మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ప్లస్ మనం ఇచ్చే ప్రాసెస్ కూడా మనకు ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి మనకి ఎంఆర్ఐ కానీ లేకపోతే సిటీ స్కాన్ తీసినప్పుడు కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఏముండదు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఫారిన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఏంటంటే అడుగుతారు, వాళ్ళకి జనరల్గా ఒక డౌట్ ఉంటుంది సార్, అంటే ఇప్పుడు టైటానియం కానీ మనం పెట్టే టీత్ కానీ అన్ని మెటల్లో ఉంటుంది కదా, మనకి జనరల్గా సెక్యూరిటీ చెక్ చేస్తున్నప్పుడు మెటల్ డిటెక్ట్
డిటెక్టర్లో మెటల్ డిటెక్ట్ అవుతుంది, సో దానివల్ల నా ట్రావెల్ని ఇది అంటే ట్రావెల్ని కట్ చేస్తారా అనేది డౌట్ ఉంటుంది. సో జనరల్గా మనం ఈ టైటానియం అంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనేది టైటానియం మెటల్తో చేస్తారు. సో అది జనరల్గా మీకు నార్మల్ మెటల్ స్కాన్ డిటెక్టర్లు కానీ దాంట్లో స్కాన్ అవ్వదు. సో డెంటల్ ఇంప్లాంట్ పెట్టుకుంటే మీకు అవుట్ సైడ్ ట్రావెల్ అంటే ఎయిర్పోర్ట్ ట్రావెల్ కానీ ఏమైనా ఇష్యూస్ అనేది ఏం ప్రాబ్లం ఉండదు, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మెటీరియల్ టైటానియం. ప్లస్ జనరల్గా మనకి ఆర్మ్స్ అనేది వేరే మెటీరియల్గా చేస్తారు కాబట్టి మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఎట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. సో ఇది బేసికలీ మనం డెంటల్ మిత్స్ అండ్ డౌట్స్ అబౌట్ జనరల్గా అడిగేవాళ్ళు. సో మీకేమైనా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కానీ లేకపోతే వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి, స్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.